వెల్కమ్ టు శ్రీ మెడికల్ క్యాంప్ ఇన్ అవర్ లక్ష్యం డిఫెన్స్ అకాడమీ. సో మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆల్ అపాన్ సక్సెస్ఫుల్ క్వాలిఫయింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఎస్ఎస్సీ జీడీ ఇండియన్ ఆర్మీ క్వాలిఫైన్ అన్నారు, మీ అందరూ కూడా కంగ్రాచులేషన్. సో మీ అందరూ నెక్స్ట్ యూఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో మెడికల్ ఉంటుంది. సో కాబట్టి మెడికల్లో చాలా మందికి తెలియదు మీ సమస్యలు ఏంటంటే, మీకు తెలియదు చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత 6x6 లో డిస్క్వాలిఫై అవుతారు. కొందరు చెవు ప్రాబ్లం వల్ల డిస్క్వాలిఫై అవుతారు, కొందరు నాక్ని ప్రాబ్లం వల్ల డిస్క్వాలిఫై అవుతారు. సో కొందరు ఓవర్ వెయిట్ వల్ల కూడా డిస్క్వాలిఫై అవుతారు, అండర్ వెయిట్ వల్ల కూడా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా నిపుణులు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మీకు మెడికల్ చెకప్ అనేది చేయించడం జరుగుతుంది. సో మన మధ్యలో బ్రదర్ సార్ డాక్టర్ సునీల్ గారు ఉన్నారు. సో ఆర్ఎన్ మోజెస్ ఐ కేర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు సార్, ఆప్టాలమిస్ట్ సార్ మీకు ఐస్ చెకప్ చేస్తారు. అదే మన పీటి సార్ మీ హైట్ వెయిట్ చెస్ట్ తో పాటుగా నాకుని సో మిగతా ఇంటర్నల్ పార్ట్స్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పక్కరంలో మనకు ఇయర్ డాక్టర్స్ కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా చెవులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఓకేనా? సో కాబట్టి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది అనేది మీకు ఈ రోజు ఫైనలైజ్ అవుతుంది, మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, మీకు అర్థమవుతుందా? సో కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్. చార్జ్ చేస్తున్నామా? లేదు, ఫ్రీగానే ఇస్తున్నాం. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే రూమ్లలో హాస్టల్లో ఉండి వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి. ఓకేనా? సో కాబట్టి ఈ స్టార్ట్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా 1x1 సార్ పిలిచిన వాళ్ళు సార్ దగ్గర ఫార్మ్స్ ఉంటాయి, పిలిచిన వారు మీరు సార్ దగ్గరకు వచ్చేస్తే సార్ మీకు చెకప్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాలి, అక్కడ మీకు ఇయర్ డాక్టర్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు. అది అయిపోయినాక మధ్య రూమ్ లోకి వస్తే మన పీటీ సార్ మిగతా అన్ని కూడా చెక్ చేసి మీ సమస్యలు ఏమున్నాయి మీకు రిపోర్ట్ అనేది, ఆ షీట్ ఏదైతే ఇస్తున్నామో అది మీ దగ్గరే ఉంటది. అర్థమవుతుందా? సో కాబట్టి మీకు ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మెడిసిన్ ద్వారా ఉన్నది మెడిసిన్, ఒకవేళ 6x6 ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమన్నా లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా, మెడిసిన్ కొంత తగ్గుతుందా, కన్సల్ట్ డాక్టర్స్ ఉన్నారు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు, మీకు ఇన్ఫర్మేషన్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీలైనంత త్వరగా వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు కూడా సమాచారం చేరవేయండి. ఓకే? సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరు కూడా ఆధారపడకండి, కూల్ గా ఉండండి. మీరు 5:00 గానే 6:00 అయినా పర్లేదు, ప్రతి ఒక్కరికి క్లియర్ గా మీకు చెకప్ చేసిన తర్వాతనే మీకు రిపోర్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. క్లియర్? రైట్, థ్యాంక్ యూ. మీరు కూడా వేసుకోండి అందరు, వీళ్ళ ఇద్దరు అవుట్ సైడర్స్ పోయినాక తర్వాత మనం ఆలోచిద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్, వన్స్ అగైన్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ. సో ఈరోజు కరీంనగర్ లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు కూడా ఆస్పిరెంట్స్, ఎవరైనా ఎస్ఎస్సీ జీడీ ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయినారు. ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్, ఈవెంట్స్ తర్వాత ఫిజికల్ ఉంటుంది కాబట్టి సో మేము డాక్టర్స్ పర్యవేక్షణలో ఫస్ట్ రూమ్. సో ఇక్కడే కరీంనగర్ లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అన్ననే పేరు రాయండి, ప్రాబ్లం అన్ననే రాయండి, ఆ బుక్ దానిలోనే వాళ్ళ ప్రాబ్లం రాయండి. సో కాబట్టి ఎవరైనా అకాడమీ దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు కనుక ఉంటే మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ సంప్రదించండి. 2:00 వరకు అక్కడ మెడికల్ చెకప్ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఐ చెకప్ నడుస్తుంది, ఇక్కడ విజన్ 6x6 ఇక్కడ నడుస్తుంది, కలర్ బ్లైండ్నెస్ కూడా చేస్తారు. అదే కాకుండా ఈఎన్టీ డాక్టర్స్ కూడా వచ్చారు కాబట్టి సో కళ్ళు చెవులు ముక్కు గొంతు అదేవిధంగా నాక్ని బాడీలోని ఇంటర్నల్ పార్ట్స్ అన్ని కూడా చెకప్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడే ఏమైనా ప్రాబ్లమ్స్ కనుకుంటే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీని త్వరగా ఈరోజు 10 నుంచి 2 గంటల వరకునే దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వెయిట్ చేయ బాబు, బాబు వెయిట్ చేయాలి. ఈ రూమ్లో మీకు మిగతా చెకప్ అనేది జరుగుతుంది. ఓకేనా? అక్కడ వెయిట్ చేయాలి, రూమ్లో వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈఎన్టీ డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు. ఈ ఇదైతే ఉందో మెడికల్ ఇది ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి విధమైనటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అకాడమీని లక్ష్యం డిఫెన్స్ అకాడమీని వీళ్ళకి త్వరగా సంప్రదించండి.
ఎస్ మెడికల్ చెకప్లో భాగంగా దిస్ ఈజ్ ఐ రొటేషన్ పెన్ కూడా చూస్తున్నారు బై అవర్ పీటీ సార్. ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే మనం చూపిస్తున్నాం. సో అక్కడ ఏ విధంగానైతే చెకింగ్ జరుగుతుందో మెడికల్, సో అదేవిధంగా ఈరోజు ఎస్ఎస్సీజీడీ ఆర్మీ వాళ్ళకి అదేవిధంగా చెకప్ అనేది చేస్తున్నాం. హ్యాండ్స్, లెగ్స్, నాక్నీతో పాటుగా ఇంటర్నల్ పార్ట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక పైల్స్ దప్ప, అంతేనా నయంజీ? ఒక పైల్స్ దప్ప అన్నీ కూడా ఇక్కడ చెకప్ చేస్తాం. ఇది ఫైనల్, ఇది అయిపోయిందంటే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇంటికి. సో చాలామంది పిల్లలు మేము చూస్తున్నాము, 6x6 ప్రాబ్లం ఉంది, కలర్ బ్లైండ్నెస్ ఉంది, ఇయర్ ప్రాబ్లం కూడా చాలామందికి ఉంది, వ్యాక్స్ ఉంది, ఎక్కువ మంది ఈ ఈ చెవిలో ఇయర్ బర్డ్స్ పెట్టడం వల్ల, ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల కూడా చెవులు చాలా ప్రాబ్లం వచ్చినాయి. కాబట్టి ఇయర్ బడ్స్ వాడకండి. బాడీ పైన మచ్చలు కూడా చెక్ చేయడం జరుగుతుంది క్లియర్గా. ఎవరు ఫామ్ వాళ్ళకు ఉంటేనేమ్జీ, ఆ ఫామ్లో అన్ని పాస్ 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 ఏది ఉంటుంది రాసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే అందరిది చెక్ మచ్చానా అది? దేంటి అది? చిన్నప్పుడు భయపడత పుట్టుకతో ఉందా? ఇదేం తామేరానా? అదే సార్, మచ్చది కాదు అది, అది రీమెడికల్ హౌస్ ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. నార్మల్ లైట్ మంగా టార్చ్ లైట్ జరుగుతుంది. ఇప్పుడు లోపడ్డాను, ఇంట్లో పెట్టాను, ఇంట్లో పెట్టాను.